నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హస్మత్పేటలోని బోయినచెరువును మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. బోయినచెరువు సమీపంలో నివసిస్తున్న 140 కుటుంబాలకు ఎఫ్టీఎల్లో ఉన్నారని నోటీసులు ఇటీవల వచ్చిన నేపథ్యంలో ఆయన వారితో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 నుండి 100 గజాల్లోపు ఇళ్లు నిర్మించుకొని రోజువారీ పనులు చేసుకునే వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. చెరువులు కుంటల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదని, ప్రజాక్షేత్రంలో ఒకరోజు కూడా పనిచేయని వ్యక్తిగా ఉన్న రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయని, వాటిని ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాము హస్మత్పేటలోనే నివాసం ఉంటున్నట్లు తెలిపారు. నోటీసులు ఇచ్చి తమ ఇల్లు కూల్చివేస్తారని భయం నెలకొందని, తమను రక్షించాలని కోరారు. రెక్కాడితే గాని డొక్కాడిని తమ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, కూకట్పల్లి భాజపా సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు, ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్టిక్ కన్వీనర్ మొక్కల నరసింహరావు, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మొక్కల సత్యనారాయణ, ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ప్రెసిడెంట్ సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ నరసింహరావు, బురి యాదగిరి, పోచయ్య, బాలరాజు, మట్టిసీను, రాజు గౌడ్, పోచయ్య, మన్నె ఉదయ్ యాదవ్, మల్లేష్ యాదవ్, చందు యాదవ్, బీజేపీ నాయకులు సత్యమూర్తి, రాజు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, అమర్, సాయి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చినప్పుడు ఎందరంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి, కిషోర్ గారికి వెళ్ళాము. వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవి అయితే దాదాపుగా 40 ఏళ్ల చదువు ఉన్న నిరుపేదలు అందరూ కూడా ఇక్కడ 50 గజాలు 100 గజాల లోపల ఉన్న నిరుపేదలు కాబట్టి మీరు వీళ్లకు న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారా గవర్నమెంట్ విన్నపం చేసాము. ఎందుకంటే ఇవాళ నిన్నమున కట్టుకునగా దీనికి వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మున్సిపల్ టెక్స్ రసీదులు కానీ, మున్సిపల్ పర్మిషన్లు కానీ అన్ని ఇచ్చినాక ఈరోజు ఇదంతా కూడా ఎఫ్టీఎల్లో వస్తుందనో లేకుంటే బఫర్లు వస్తుందని చెప్పి నోటీస్ ఇచ్చడం జరిగింది. ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా నిత్యము పని చేసుకొని మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని బతికే ప్రజలు కాబట్టి దీనికి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు మేము న్యాయం చేస్తామని చెప్పాము. అన్నగారు కూడా వచ్చిన దీనికి అందరికీ తప్పకుండా ఇంకా ఏదైనా ఎకరాల కొద్ది ఉంటే గవర్నమెంట్ తీసుకోవచ్చు, కానీ నిరుపేదలకు ఏదైనా వీళ్ళకు దీన్ని రెగ్యులేట్ చేయాలమ్మా, దీన్ని ఏదైనా చేయాలని చెప్పి విన్నపం చేస్తాం. హస్మత్పేట చెరువు 120 మంది ఇక్కడ అలివాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుపీదరికల్లో ఉన్న 60 గజాలు 70 గజాలు 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూమి ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఈ 60 గజాలలో, ఈ 40 గజాలలో, ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు, ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు వాగులు ఉండకూడదని కోరుకుంటున్నారు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ్ళే రాష్ట్రం ఏర్పడినట్టుగా, ఇవాళ్ళే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాళ వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయారు ఈ రాష్ట్రంలో. 70 సంవత్సరాల కాలం పాటు, దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది.
10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9-4 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళొక 16-17 సంవత్సరాలు, వీళ్ళు ఒక 9-4 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇండ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టెలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటకు వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూరగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకి. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొడుకు లేదు. వాళ్ళు కార్పొరేటర్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పెరట మీరు ఏం నడుపుతుండో నాకు తెలియదు కానీ మీరు డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్టనే డ్రామా చేసిండ్రు, మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పెరట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసాం మేము. ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యమేందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మోస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా. ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఒక గొప్ప ప్రగతి కామకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద ఇచ్చుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలివంది ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000, 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు. ఇలా సరూన్ నగర్ చెరువు, షఫీల్గూడ చెరువు, ఇవాళ అస్మత్పేట చెరువు, అలవాల్ చెరువు, ఒక్క మాట చెప్పాలంటే ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో 100 చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ల బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇలా నువ్వేదో సూదపూసలాగా, నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లాగా, నువ్వేదో ఛాంపియన్ లాగా ఫోజు పెట్టే ప్రయత్నం చేయకు. పేదల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు చాలామందిని చూసింది పేదోళ్ళు, నువ్వే నిన్నే ముఖ్యమంత్రి కాదు, అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది ఇక్కడ, అనేక ప్రభుత్వాలను చూసినాయి ఇక్కడ, అనేక పార్టీలను చూసిండ్రు, ఇవాళ నిన్ను కూడా చూస్తూ ఉన్నారు. పేదల జోలికి వస్తే మాడి మసి అయిపోతారు, జాగ్రత్త, మీరు పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేద్దని చెప్పి నేను చెప్తాను. ఇలా ఇవన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాల్సింది, మరి ఎందుకు చేస్తలేరు కానీ అంత ఇన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, అంత ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ, వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ, ఆ నోటీసులు స్వీకరించిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది. నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు, కట్టల చుట్టూ తిరుగుతున్నారు. నేను అంటున్నా షెర్ల చుట్టూ కాల్వల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది, కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి, పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇలా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, ఇవాళ నరసింహరావు ఉన్నారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. ఇక్కడ ఇష్యూ ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు, ఆయన 15 సంవత్సరాలు ఇక్కడ, 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది. వారు అడిగిన ఒక ప్రశ్న, ఎస్ కబ్జాల గురించి, ఎస్ మేము చెప్పినాం కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే, ఇక్కడ ఎన్కన్వెన్షన్కి బాధ్యత ఎవరండి? ఎన్కన్వెన్షన్ పర్మిషన్ వచ్చిన నాడు రోషే గారి ప్రభుత్వం ఉన్నది,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఆనాడు కలెక్టర్ లేడు అక్కడ, ఆనాడు జిహెచ్ఎంసీ లేదు అక్కడ, ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ కమిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది నీ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది నీ ముఖ్యమంత్రి కదా, ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నా ఇవాళ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులే, ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లే, ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇవాటి మేము అంటున్నాం నిజంగానే మీకు ప్రభుత్వానికి దమ్ముంటే నేను ఒక సూచన చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే ఒక పని చేయి. ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూమి గుంజుకోండి, తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి, వాళ్ళకు ధర కట్టియండి, ఇలా కాళేశ్వరం బాధ్యత కడతాం. అక్కడ మునిగే భూములకు తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది, కంపెనీ చేసి ఇస్తుంది దానికి. కానీ ఇక్కడ చెరువులు అనగానే ఏదో మొత్తం గవర్నమెంట్ భూములు అనేది కూడా తప్పండి. చెర్లల్లో కూడా ప్రైవేటు పట్టా భూములు ఉంటాయి, ఆ సోయి ఉండాలే. ఇవాళ వచ్చే చెర్లలకు వచ్చే కాలువలు కూడా ప్రైవేటు భూములకి వస్తాయి, అవి పట్టా భూములు అవి ఉంటాయి. ఒకవేళ ఆ కాలువలు అట్లే ఉండి ఉంటే ఇవాళ ఈ వరదలు వచ్చేది కాదు. కాలువల్ని ఎంత నీళ్ళు వస్తాయి ఇక్కడికి, ఎంత విడుతుతో వస్తాయి, ఎంత డెప్త్తో వస్తాయి అని కనుక అవగాహన ఉంటే ఆనాడే కనుక నువ్వు ఇల్లు కట్టకముందే పట్టా భూములలో అయ్యా ఇది కాలువ భూమి, ఇది మీరు ఇల్లు కట్టుకోవద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వకుండా ఉండి ఆ భూములను అక్వైర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇలా ఇక్కడ కూడా చెర్లల్లో ఒకప్పుడు అంటేనే ఇలా అస్మత్పడి చెరువు, అస్మత్పడి చెరువు చెరువు కోసం రాలే, అస్మత్పడి చెరువు కొన్ని వందల ఎకరాలకు పంటకు పొలాలకు నీళ్ళు ఇచ్చింది. అల్వాల్ చెరువు వందల ఎకరాలకు పంట నీళ్ళు ఇచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ఒక ఎకరం పంటలు లేవు. ఇక్కడ పంటలు లేనప్పుడు వీళ్ళకి నీళ్ళు ఎట్లా పోవాలి? మొత్తం తూములకో సీలెత్తివి, మత్తలేమో దించకపోతేవి, ఇలా చెర్లకో మొత్తం మురికి నీళ్ళు. 365 రోజులు చెర్లల ఫుల్ నీళ్ళు ఉంటాయి, ఉండే ఇలా ఇలా ఉండే నీళ్ళు ఏం నీళ్ళు? వర్షం నీళ్ళు మాత్రమే కాసుమా, ఇలా ఉండే నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు. ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్నటువంటి పైలకి దోమల బాధ, ఈగల బాధ, కంపు వాసన, గుర్రపు డెక్క. ఇవాళ వాటర్ బాడీ పక్కకుంటే నీళ్ళ పక్కకుంటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తారు. కానీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి చెర్లల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధపూరితంగా నిత్యం సంపాదించిన పైసలన్నీ మళ్ళీ దవాఖానకి డెంగ్యూ జ్వరాలు పెడతా తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఇవాళ మీకు దమ్ముంటేనే అంటున్నా ఇప్పటికైనా సమగ్రమైన ఎంక్వైరీ చేయండి, సమగ్రంగా సర్వే చేయండి. సర్వే చేసి ఇవాళ ఇప్పుడు ఈ అస్మత్పేట చెరువు ఉంది, 25 కోట్ల రూపాయలు ప్రభుత్వమే పెట్టి నీళ్లు స్ప్రెడ్ కావద్దని పేద నీళ్ళకు రావద్దని చెప్పి కట్ట వేసిన తర్వాత ఇలా కట్ట దాటిన తర్వాత 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న నీళ్ళకు నువ్వు నోటీస్ పుచ్చిపోతాడు, నీకు ఎంత తెలివినట్టు లెక్క? పోచమ్మ గుడికి నోటీస్ ఇస్తావు, కమిటీ వాళ్ళకు నోటీస్ ఇస్తావు, ఎవరు నువ్వు? అసలు ఏం కథ ఇది? ఎటుపోతున్నారు? అసలు మీకైనా జ్ఞానం ఉన్నట్టా లేదా, ఆలోచన ఉన్నట్టా లేదా? నీ అధికారులు ఏం చేస్తున్నావు? ముఖ్యమంత్రి గారు నీకు ఎన్నడో 5 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండి ఎమ్మెల్యేగిరి చేసినోడు కాదు, 5 ఏళ్ళు పక్క ప్రజల మధ్యలో ఉండి ఎంపీ పదవి చేసినోడు కాదు, ఎన్నడొకనాడు ఒక మంత్రి పదవి నిర్వహించినోడు కాదు. నీకు ఏం తెలుస్తుంది? ప్రజల మధ్యలో ఉంటే కదా నీకు తెలిసేది, మీద మీదనే నువ్వు ముఖ్యమంత్రి వస్తుంది. ఇవాళ మేము అంటున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు పేదల జోలికి పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఎవడు బాగుపడలే, ప్రజలతో పెట్టుకున్నోడు పేదలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడడు. కానీ నీకు కూడా ఆ శాపనాదాలు కావాలంటే నువ్వు పెట్టుకో. కానీ మేము మాత్రం, నేను ఐజ్ ఎంపీగా కావచ్చు, వారు కార్పొరేటర్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇతర పార్టీల పరంగా కావచ్చు, మేము సంపూర్ణంగా పేదలకు అండగా ఉంటాం. ఇప్పుడు కూడా చట్టం ఉన్నవాళ్ళు సుఖమైందని చెప్పి అంటారు వాళ్ళు, వినట్లేదు. పేదోళ్ళ బతుకులు గింతే బిడ్డ మమ్మల్ని మెట్లు కూడా ఎవడు ఎక్కనియడు. మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు, కానీ ఉన్నోడు మాత్రం పైరు చేసుకొని పోతాడు బిడ్డ అంటారు. ఎందుకనే చట్టం ఉన్నవాడిని చుట్టం కావద్దని మేము అంటున్నాం. మీ మాట కాడతాం ఏంటంటే వాళ్ళ అంతస్తులు బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి చేసుకోలేకపోతున్నారు అనేది అంటారు. పైరవి చేసుకున్నాడు కూడా పూలగొట్టారు, దమ్ముట పూలగొట్టు పైరవి చేసుకున్నాడు. నేను అంటున్న వల్ల పేదవాళ్ళు 40-50 గజాలు వాక్ సాగర్ చెరువు 632 మందికి ఆనాటి ప్రభుత్వం పట్టా ఇచ్చింది, ప రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ వచ్చి నువ్వు బఫర్ జోన్ ఉందని, బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ ఉందని ఇట్లా అంటావు. ఆనాడు ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? కట్టుకున్నాళ్ళు ఎవరు వాళ్ళు? 60 గజాలు ఉంటారు చెప్పవు, నేను ఉంటుంది 60 గజాలు చెప్పవు, నర్సింగ్ ఉంటాడు అలా కదా. కడుబీదరికల్లో ఉండుంటారు బైసా, ఈ మురికి కుప్పలు ఎవరుంటారు బైసా, దిక్కులేని వాళ్ళు పేదలు ఉంటారు బైసా. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్.